श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः mulugu.com प्रेक्षकुलकु श्रीकाळहस्तीश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर वरप्रसाद शुभाकांक्षलु ఈ వారం రాశి ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన అంశాలు సానుకూలంగా ఉంటాయి ఇంతకాలంగా మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణను రూపుమాపుకోగలుగుతారు ఆదాయానికి నూతన మార్గం లభిస్తుంది వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి ఇతరుల మితిమీని సలహాలు సూచనలు విసుగుపెట్టిస్తాయి జీవిత భాగస్వామితో స్వల్పమైన వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు దొంగ స్వామీజీని నమ్మి మోసపోతారు ఆర్థిక బలం చేకూర్చే వాగ్దానాలు ఒప్పందాలు కలిసి వస్తాయి ప్రయాణాలు చేయవలసి వస్తుంది సంతాన సంబంధించిన అవసరాలపైన ప్రత్యేక దృష్టిని సారిస్తారు శుభ సమాచారాన్ని అందుకుంటారు ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఈ వారం మీకు ఉపకరిస్తుంది మాట మంచితనం వల్ల ఎంతగా లాభపడవచ్చునేది అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు అంతేకాకుండా విభాగాది శుభకార్యాలు మీరు అనుకున్న విధంగా ముడిపడతాయి ఎంతైనా ఖర్చు పెట్టి శుభకార్యాలని ఘనంగా నిర్వహించాలని చెప్పిన ఆలోచిస్తారు నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ పరీక్షలకు ఎంపిక అవ్వడానికి దివారాత్రులు శ్రమిస్తారు బంధువులు మిత్రులు చిన్నాడి స్నేహితులు అందరూ కూడాను ధైర్యం చెప్పి ఉత్సాహపరిచి ప్రోత్సహిస్తారు ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది ఈ రాశివారు ప్రతి నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం చెప్పదగినటువంటి సూచన తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులు అధికారుల మెప్పుని సాధించగలుగుతారు రాజకీయపర నిర్ణయాలు లాభిస్తాయి ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి బ్యాంకు రుణాలు అందివస్తాయి నూతన వస్తు వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి శుభకార్యాలకు సకుటుంబంగా హాజరవుతారు మీరు కోరుకున్న సంబంధం కుదురుతుంది బంధువులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు చిన్న చిన్న ఒడిదుడుకులు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుదగిన చికాకులు ఏవి ఏర్పడవు అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మెలకువగా ఉండండి మీకు రావాల్సిన మొండి బాకీలు కొంతమేర వసూలవుతాయి ప్రత్యర్థి వర్గం చేస్తున్న వ్యతిరేకమైన కార్యక్రమాలను నేర్పుగా తిప్పికొట్టగలుగుతారు రాజకీయ నాయకులకు కాంట్రాక్టుదారులకు కూడా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈ వారం సఫలీకృతం అవుతాయి మానసిక సంతోషం కలుగుతుంది ఈ రాశివారు తెల్లజిల్లేడు వత్తులతో ఇష్టదేవత సన్నిధిలో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి నూతన గృహం కొనుగోలు సానుకూలపడుతుంది అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది శుభకార్యాల్లో ముందుంటారు మీ సలహాలను సూచనలను సమాజంలోని ఉన్నత వర్గం వారు సైతం పాటిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా స్వల్పంగా ఆధిక్యతను సాధించగలుగుతారు ఆధ్యాత్మిక చింతన అధికంగా కలిగి ఉంటారు పనిభారం ఒత్తిడి అంచనాలను మించి ఉంటాయి ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉంటాయి సంతృప్తి మాత్రం ఏర్పడదు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ కనపరచవలసి ఉంటుంది కీలకమైన సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వలన లాభపడగలుగుతారు విదేశీయాన విషయాలు లాభిస్తాయి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న విషయాలను ఓ కొలికి తీసుకురాగలుగుతారు పుకార్లు ప్రచారంలో ఉంటాయి వైరివర్గం కుట్రలు మాత్రం ఫలించవు ఆరావళి కుంకుమతో నిత్యం మహాలక్ష్మి దేవిని పూజించండి నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు లభిస్తుంది కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి 100 రూపాయలు వస్తాయని చెప్పని మీరు భావించిన చోట 200 రూపాయలు వస్తాయి 200 రూపాయలు మీరు వస్తాయని భావించిన చోట 1000 రూపాయలు లభిస్తాయి ఆర్థికంగా పరిస్థితి అనుకూలంగా మారుతుంది శ్రీచరాస్తుల్ని వృద్ధి చేయాలనే సంకల్పంతో కృషి చేస్తారు అందులో విజయం సాధించగలుగుతారు
తదుపరి కరకాట రాశి. కరకాట రాశి వారికి ఈ వారం గ్రహగతులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది. మీకు రావాల్సిన బకాయిలు వాయిదాల్లోనే ఉంటాయి. పని కొంత నిదానంగా సాగి చివరికి అనుకూలమైన మలుపు తిరుగుతూ ఉంటుంది. ఆభరణాలు డాక్యుమెంట్స్ భద్రత గురించి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎవరు మీ వారో ఎవరు మీ వారు కారో తెలుసుకోవడం చాలా కష్టసాధ్యమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త స్కీములు ప్రవేశపెడతారు. వివాదాస్పదమైన అంశాలను సానుకూలపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్త్రీల వల్ల విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇందువల్ల చిన్న చిన్న తగాదాలను ఆదిలోనే నివారించగలిగిన వారు అవుతారు. ఈ రాశి వారు నిత్యం హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా నిరుద్యోగులైన విద్యావంతులకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా విసిగిపోయిన వారికి మానసికంగా శారీరకంగా ఎక్కువగా ఒత్తిడి ఉన్న ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని వదులుచుకుందామని చెప్పిన ప్రయత్నం చేస్తున్న వారికి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు ముడిపడతాయి. మీరు అనుకున్నటువంటి సంబంధం ఎట్టకేలకు కుదురుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి. ఏ కోణంలో చూసినా మీ వైపు తప్పు లేకుండా సక్రమంగా ప్రవర్తించాలని చెప్పని నిర్ణయించుకొని అదేవిధంగా ప్రవర్తిస్తారు. శత్రువర్గానికి ఎలాంటి ఆయుధం లేకుండా చేస్తారు. ఎదుటి వాళ్ళు విమర్శించడానికి వీలు లేనటువంటి పరిస్థితి కల్పిస్తారు. 10 రూపాయలు మీ పోయినా కానీ మంచి కోసమే పాగులాడతారు. కానీ మంచి పేరు సంపాదించుకోవాలని పాటుపడతారు. కానీ మీరు డబ్బుల కోసం మీరు ఆశించరు. మీ సిద్ధాంతాలు నమ్ముకోరు. మీ అంతరాత్మ సాక్షి విరుద్ధంగా ఎలాంటి పని చేయరు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహగతులు ఎక్కువగా మంచి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. నూతన కార్యక్రమాల శ్రీకారం దొరుకుతారు. ఒకనొక కీలక విషయంలో రాయబారం నడిపి లాభపడతారు. పరిస్థితులు లోబడి ఓ సందర్భంలో ఇష్టం లేని పనులను కొంత ఒత్తిడి వలన చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలను సామరస్యంగా కోర్టు బయట పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. మీరు ఇతరులకు ఇచ్చిన మాటను నిలుపుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జాయింట్ అకౌంట్ లాభించవు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సకాలంలో నిద్రాహారాలు కరువవుతాయి. పనిభారం అధికంగా ఉంటుంది. మీ వర్గంలోని బలమైన వ్యక్తుల సహాయంతో కీలకమైన బాధ్యతల్ని నెరవేర్చగలుగుతారు. అంతేకాకుండా రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. రాజకీయంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామంది మీకు సన్నిహితులు అవుతారు. అయితే భవిష్యత్తు గురించి కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడాను కృషి చేసి కష్టపడి అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతామనే నమ్మకం కలిగి ఉంటారు. ఈ రాశివారు ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి సీటుకి మీరు బదిలీ అవుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ లీవ్లో వెళ్ళటం కానీ లేకపోతే వేరే పని మీద వెళ్ళటం కానీ జరుగుతుంది. ఇది మీకు సౌకర్యంగా సౌలభ్యంగా మారుతుంది. కార్యాలయంలో మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థాన చలనం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. కళా సాంస్కృతిక రంగాల వైపు మనసు మళ్ళుతుంది. కళా సాహిత్య రంగాల్లో అవార్డులు రివార్డులు గుర్తింపు లభిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల నుండి మీ పురోభివృద్ధికి ఉపకరించే విధంగా కొన్ని కీలకమైనటువంటి వాగ్దానాలు తీసుకుంటారు. కొన్ని వాగ్దానాలు లిఖితపూర్వకంగా తీసుకుంటారు. ఎదుటివాళ్ళ మాట మీద నమ్మకం లేకుండా అది లిఖితపూర్వకంగా తీసుకోవడం అనేది ఓ విధంగా మీ మానసిక బలహీనత అయినప్పటికీ కూడాను లౌకికంగా మీరు చేసింది మంచి పనిగానే భావించాలి. వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మొండి వాళ్ళని ఒప్పించి కార్యోన్ముఖులను చేయటం ఎంత కష్టమన్నది తెలిసి వస్తుంది. క్రయ విక్రయాలు చికాకు కలిగిస్తాయి. స్వల్పమైనటువంటి లాభాల కోసం కూడా అధికంగా శ్రమించవలసి వస్తుంది. అలసట కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతత గాను ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దృష్టి సారించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా దొంగ స్వామీజీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. దొంగ స్వామీజీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అన్ని విధాలుగా ప్రశ్న పెట్టే అవకాశం కూడా ఉంది. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
రుణాలు చేయటం రుణాలు ఇవ్వటం రెండూ కలిసి రావు. శాంతము సహనము కలిగి ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతి 4 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక అభివృద్ధి సాధించడానికి గాను వినూత్నమైనటువంటి ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా కొన్ని అమలు పరుస్తారు. సమర్థవంతమైన పని వారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు ఈ వారం లాభపడతారు. స్త్రీలతో ఏర్పడే విభేదాలు తొలగిపోవడం మానసిక సంతోషానికి కారణమవుతుంది. తాత్కాలికమైనటువంటి వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. మీ నడవడికలో స్వల్పమైనటువంటి మార్పులు తెస్తారు. ప్రభుత్వ సంబంధమైన మినహాయింపులు రాయితీలు కలిసి వస్తాయి. నరదృష్టి పొచ్చి ఉంది. అంచేత ప్రతిరోజు నాగసింధురాన్ని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రతి విషయంలోనూ నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక ప్రతి పని కూడా శ్రమ మీద కానీ సాధ్యపడదు. మానసిక ప్రశాంతతకు గాను యోగా వంటివి సాధన చేయటం మంచిది. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు వ్యాపార కేంద్రాల్లో స్వల్పమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. సమస్యల పరిష్కారానికి గాను చేసే చర్చలు కానీ మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాల్లో స్వల్పమైన పురోభివృద్ధి కనపడుతుంది. సంతాన విషయమై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపడుతూ వస్తుంది. వ్యాపారపరమైన రహస్యాలు బయటపడకుండా రహస్యమైన నిర్ణయాలు పద్ధతులు అమలు చేయవలసిన అవసరం ఎంతో ఉన్నదని గుర్తిస్తారు. ఈ రాశివారు కాలభైరవ రూపాన్ని ధరించాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను లక్ష్మీతామర వద్దతోటి దీపారాధన చేయాలి. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వస్తాయి, ముడిపడతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఈ వారం మానసిక ప్రశాంతతకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. సమాజంలోని ఉన్నత స్థాయిలో ఉన్నవారితోటి స్నేహ సంబంధాలు బలపరుచుకుంటారు. ఒకనొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. శుభకార్యాలు కూడా సానుకూల పడతాయి. మీ మాటకు వక్ర భాషలు చెప్పేవాళ్ళు అధికమవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక సార్లు సానుకూలు పంచుకోవాల్సిన రావడం వంటి అంశాలు ఒత్తిడి గురి చేస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం యథాతథంగా ఉంటుంది. వాహనాలు నడిపేవారు మెలకువలు పాటించడం అవసరం, జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అదేవిధంగా సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, అనాథాశ్రమాలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రాజకీయంగా కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మీరు తీసుకున్న కీలకమైన నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనన్న ఆందోళన ఉంటారు. అందుకు సంబంధించి మీ వంతు కర్తవ్యంగా జన సమీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ఫలితం ప్రతి పనిలోనూ ఎంతో కొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్ర వేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుదూర ప్రాంత విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. స్నేహితులను కలుపుకొని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచనకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. వ్యక్తిగత స్థాయి గౌరవం పెంపొందుతాయి. మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి గాను ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. అంతేకాకుండా వివాహాలు శుభకార్యాల విషయంలో బంధువుల యొక్క స్వరం వల్ల అవి ముడిపడతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు చాలా సంచలనం సృష్టిస్తాయి. అవి మీకు సానుకూలంగా పరిణమిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దేవాలయ సందర్శన చేస్తారు. రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో మితిమీరినటువంటి ఇతరుల జోక్యం అసహనానికి గురి చేస్తుంది. ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి నిస్సహాయత చోటు చేసుకుంటాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కొద్దిపాటి శ్రమ పడతారు. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతూ ఉంటాయి. బ్యాంకు రుణాలు అంది వస్తాయి. బంధువుల్లో భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఏకాంతంగా చేసే చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆహార నియమాలు పాటించడంలో ప్రత్యేక శ్రద్ధ కనపరచడం చెప్పదగిన సూచన.
ఈ రాశివారి ప్రతినిత్యం అష్టములిక కుగ్గిలంతో గృహంలోను వ్యాపార కేంద్రంలోను ధూపం వేయడం చెప్పదగిన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభకార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్పమైనటువంటి స్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు కూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులేవి చోటు చేసుకోవు. క్రయ విక్రయాల్లో స్వల్పమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఇంచుమించుగా ఊహాలోకాల్లో కాలం గడుపుతారు. శుభకార్యాలు ముడిపడతాయి. ఉపయుక్తులైన ప్రయాణాలు చర్చలు కాలహరణానికి కారణమవుతాయి. రాజకీయ నిర్ణయాలు బాగుంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు మిత్రత్వాన్ని దారితీస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ఇష్టదేవత సన్నిధిలో అష్టములుగా దైవంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ములుగు.com ప్రేక్షకులకు విజ్ఞప్తి. శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.